ప్రతిరోజు చేసే పనులనే మనం సింపుల్ ప్రజెంట్లో చెప్తాము గతంలో పూర్తయిన పని పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్లో చెప్తాము ఇక్కడ భవిష్యత్తులో చేసే పనుల్ని సింపుల్ ఫ్యూచర్లో చెప్తాం సరే ఈ లాంగ్వేజ్ టెర్ టెర్మినాలజీ కాసేపు పక్కన పెడితే చాలా సింపుల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అయితే ఇక్కడ చూసినట్టయితే ఈజీగా అర్థం కావడానికి నేను ఒక ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది ఐ డూ నేను చేస్తా రెగ్యులర్గా ఐ డోంట్ నేను చేయను హీ డజ్ అతను చేస్తాడు హీ డస్ నాట్ అతను చేయడు అంటే ఇవి ఇక్కడ ఎందుకు రాశాను అంటే ఐ వి యూ దే అయితే డూ వస్తుంది హీ సీ ఇట్ అయితే డజ్ వస్తుంది అని మనం చెప్పుకోవడం జరిగింది ఎనీవే మళ్ళీ ఇంకా ఎగ్జాంపుల్స్లో క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇది ప్రతిరోజు జరిగే పని చెప్పేటప్పుడు అంటే ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి అతను టీచ్ చేస్తాడు ప్రతిరోజు అతని ప్రొఫెషన్ అది అలాగే ఇష్టాలు అష్టాల గురించి చెప్పేటప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అది అతను ప్రతిరోజు వస్తాడు యూనివర్సల్ ట్రూత్ అది అది కూడా ఇక్కడ చెప్తాం ఓకే అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా అలవాటుగా చేసే పనులనేమో ఈ విధంగా చెప్పాలి అలా కాకుండా భవిష్యత్తులో జరిగేది అలా గతంలో జరిగిన పని అయితే ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకొని క్లియర్గా డిస్కస్ చేద్దాం అయితే గతంలో చేసే పని చెప్పేటప్పుడు ఐ డిడ్ అంటాను చెయ్యలేదు అని చెప్తే ఐ డిడ్ నాట్ అంటాను ఓకే భవిష్యత్తులో నేను చేస్తా అని చెప్తే ఐ విల్ అని చెప్తాము నేను చెయ్యను అంటే కనుక ఐ వాంట్ అని యూజ్ చేయడం జరుగుతుంది సో ఇది మనకి సింపుల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అయితే మీకు కన్ఫ్యూజన్ ఎక్కడ ఉండే అవకాశాలున్నాయి ఇక్కడ కన్ఫ్యూజ్ కారు అక్కడ కన్ఫ్యూజ్ కారు ఇక్కడ మాత్రమే సింపుల్గా ఎందుకు ఇక్కడ మనకి టూ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకు ఈ సీట్తో అయితే వర్బ్కి యాడ్ చేయడం అనేది ఒకటి ఉంటుంది అలాగే ఈ సీట్తో డజ్ అలాగే మిగతా వాళ్ళతో డూ లేదా డోంట్ ఉపయోగించడం ఇంకొకటి ఉంటుంది బట్ ఎనీవే లెట్స్ గెట్ సమ్ క్లియర్ పిక్చర్ బై డిస్కసింగ్ యూ వెరీ ఈజీ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఓకే చూద్దాం ఇక్కడ నేను రోజు లైబ్రరీకి వెళ్తా అని చెప్పేది ఒక యాక్షన్ రోజు నేను లైబ్రరీకి వెళ్తాను అనేది ఒక యాక్షన్ ఉంది అయితే నేను నిన్న హైదరాబాద్ పోయాను రేపు లేదా నెక్స్ట్ వీక్ నేను ముంబై పోతాను ఈ త్రీ యాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి నేను రోజు లైబ్రరీకి వెళ్తా ఒకటి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను నిన్న హైదరాబాద్ పోయినా పోయాను ఓకే అది ఒక ఎగ్జాంపుల్ అలాగే నెక్స్ట్ వీక్ నేను ముంబై వెళ్తా ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి వాటిలోనే తెలుగులోనే క్లియర్గా తెలిసిపోతుంది ఏంటి అంటే నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాను అని చెప్పినప్పుడు అది గతంలో జరిగినటువంటి యాక్షన్ అయిపోయిన పని కాబట్టి అది సింపుల్ పాస్ట్లో చెప్తాం సింపుల్ పాస్ట్ అంతే అదేవిధంగా నేను నెక్స్ట్ వీక్ ముంబై వెళ్తా అని చెప్పినప్పుడు నెక్స్ట్ వీక్ అనేది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది సింపుల్ ఫ్యూచర్లో ఈ విధంగా చెప్తాం సో మరి నేను రోజు లైబ్రరీకి వెళ్తా అనేది ఎలా చెప్పాలి అంటే అదే మనకి సింపుల్ ప్రజెంటెన్స్ ఓకే యా అలా చెప్పే క్రమంలో మనకి ఏం కావాలి వర్బ్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వర్బ్ నెంబర్ వన్ ఉపయోగిస్తాము అయితే ఫ్యూచర్లో కూడా వర్బ్ నెంబర్ వన్నే ఉపయోగిస్తాం కాకపోతే దానికంటే ముందు విల్ వస్తుంది విల్ తర్వాత మనం వర్బ్ నెంబర్ వన్ ఉపయోగిస్తాం ఈ రెండిటికి తేడా గుర్తుపెట్టుకోవాలి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ గతం గురించి మాట్లాడినప్పుడు వర్బ్ నెంబర్ టూ డైరెక్ట్గా మనం ఇంతకుముందు క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది ఒక మ్యాప్తో వర్బ్స్ గీసి వర్బ్ నెంబర్ టూ డైరెక్ట్గా యూజ్ చేస్తాం ఏ విధంగా ఐ వెంట్ టు హైదరాబాద్ గో అంటే ఏంటి వెళ్ళడం అది వర్బ్ నెంబర్ వన్ దానికి వర్బ్ నెంబర్ టూ ఏంటి వెంట్ వెంట్ అంటే వెళ్ళిపోయాను వెళ్ళింది వెళ్ళిండు అని అర్థం ఇక్కడ నేను ఏం చెప్తా నేను వెళ్ళాను నేను వెళ్ళినా అని చెప్పడానికి ఐ వెంట్ టు హైదరాబాద్ దాట్స్ ఇట్ ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే అయితే ఇక్కడ మనల్లు కొంతమంది చేసే మిస్టేక్స్ ఏం చేస్తారంటే వాజ్ని వర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తారు సో దాట్ ఇట్ బికమ్స్ వాట్ ఐ వాజ్ వెంట్ టు హైదరాబాద్ అని చెప్తుంటారు విచ్ ఇస్ అబ్సల్యూట్లీ బిగ్గెస్ట్ మిస్టేక్ అట్లాంటి తప్పులు మనం చేయకూడదు గతంలో పూర్తయిన పని చెప్పడానికి డైరెక్ట్గా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ నెంబర్ టూ అంటే ఐ వెంట్ టు హైదరాబాద్ ఒకవేళ మీకు వెంట్ తెలియకపోతే వర్బ్ నెంబర్ వన్ మాత్రమే తెలిసినప్పుడు ఐ డిడ్ గో టు హైదరాబాద్ కూడా చెప్పొచ్చు ఐ డిడ్ గో టు హైదరాబాద్ నేను హైదరాబాద్ పోయినా ఐ వెంట్ టు హైదరాబాద్ నేను హైదరాబాద్కి పోయినా రెండు సేమ్ మీకు విటు తెలియకపోతే డిడ్ ప్లస్ వి వన్ ఉపయోగించే ప్రయత్నం చేయొచ్చు అయితే నేను ముంబై వెళ్తా నెక్స్ట్ వీక్ అని చెప్పినప్పుడు సింపుల్ నెక్స్ట్ వీక్ అనేది ఫ్యూచర్ ఫ్యూచర్ అంటే ఏం లేదు విల్ విల్ తర్వాత వర్బ్ నెంబర్ వన్ విల్ షెల్ రెండు ఉపయోగిస్తాం షెల్ పక్కన పెట్టేద్దాం అఫ్ కోర్స్ అందరితో కూడా విల్ ఉపయోగించవచ్చు ఇక్కడ ఐ విల్ గో టు ముంబై నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ నేను ముంబై వెళ్తా నెక్స్ట్ వీక్ అనేది ఫ్యూచర్ కాబట్టి ఐ విల్ గో అని చెప్తున్నా ఓకే ఎస్టర్డే అనేది గతం అయిపోయింది కాబట్టి ఐ వెంట్ అని చెప్పిన లేదా ఐ డిట్ గో టు అని చెప్ప చెప్పడం జరిగింది ఓకే ఇది గతం అది భవిష్యత్తు మరి రోజు నేను లైబ్రరీకి పోతా అని చెప్పడానికి ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది ఐ గో టు లైబ్రరీ రెగ్యులర్లీ ఎవ్రీడే అయితే ఇక్కడ ఏమైందంటే ఇది ప్రతిరోజు చేసే పని క్రమం తప్పకుండా చేసే పని లైబ్రరీకి వెళ్ళడం అనేది నా హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి సింపుల్గా ఐ టు లైబ్రరీ అని చెప్తా ఇదే కేసులో మీరు ఏం చేస్తారంటే నేను టీవీ చూస్తా నేను పేపర్ చదువుతా నేను జాగింగ్ వెళ్తా నేను జిమ్ముకు పోతా లేకపోతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను కాఫీ తాగుతాను కాఫీ ఇష్టం మ్యూజిక్ ఇష్టం మూవీస్ ఇష్టం అవన్నీ కూడా ఎందులో చెప్పాలి సింపుల్ ప్రజెంట్లో మాత్రమే చెప్పాలి ఎందుకు చెప్పాలి అవి రిపీటెడ్గా రెగ్యులర్గా అలవాటుగా చేసే పనులు కాబట్టి ఇక్కడ మాత్రమే చెప్పాలి ఓకే వెల్ వన్ సెకండ్ ఐ విల్ బి బ్యాక్ ఓకే వెల్ ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే పనులు అలా చెప్పేటప్పుడు వర్బ్ నెంబర్ వన్ అయితే ఇంకొక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటా ఏంటి మాకు కాఫీ అంటే ఇష్టం అది అందులో చెప్పడానికి లేదు ఇక్కడ చెప్పడానికి లేదు ఎందుకు అంటే మాకు ఇష్టం అది మా ఇష్టాల గురించి చెప్తున్నా వీ లైక్ కాఫీ ఐ లైక్ మ్యూజిక్ షీ లైక్స్ మ్యూజిక్ ఓకే హీ లైక్స్ మూవీస్ అతనికి మూవీస్ అంటే ఇష్టం హీ లైక్స్ క్రికెట్ క్రికెట్ అంటే ఇష్టం షీ లైక్స్ బిర్యానీ ఆమెకి బిర్యానీ అంటే ఇష్టం ఇలా అన్నీ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే సింపుల్ ప్రెజెంటెన్స్లోనే మనం చెప్పాలి ఎందుకు లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇక్కడే చెప్పడం జరుగుతుంది కాబట్టి అందుకే నేను ఇక్కడ అవి లైక్ కాఫీ అని చెప్పడం జరిగింది ఓకే సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఏంటంటే ఇక్కడ వి లైక్ కాఫీ అంటే మాకు కాఫీ అనేది ఇష్టం అని చె చెప్పడం కోసం నేను ఇక్కడ ఈ విధంగా తీసుకున్నా లైక్స్ అండ్ డిస్లైక్స్ కూడా ఇలాగే చెప్పాలి క్లియర్ అయితే వీ హ్యాడ్ ఏ కాఫీ మేము కాఫీ తాగినాం అని చెప్పాలి ఇక్కడ హ్యాడ్ అంటే తాగడం అనే మీనింగ్లో ఉపయోగిస్తాం ఓకే వి డ్రాంక్ కాఫీ అని చెప్పే కంటే కూడా వీ హ్యాడ్ కప్ ఆఫ్ కాఫీ అంటే మేము కాఫీ తాగినం అయిపోయింది కాబట్టి హ్యాడ్ తీసుకున్నాము తాగాము వీ హ్యాడ్ ఏ కాఫీ అని ఆఫ్ కోర్స్ ఒక గంట తర్వాత మేము కాఫీ తాగుతాం అని చెప్పడానికి విల్ హ్యావ్ ఎ కాఫీ ఆఫ్టర్ వన్ అవర్ వి విల్ హ్యావ్ ఎ కాఫీ ఆఫ్టర్ వన్ అవర్ గంట తర్వాత తాగుతాం అని చెప్పడానికి ఈ విధంగా చెప్తున్నా అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి వి విల్ హ్యావ్ ఏ కాఫీ ఆఫ్టర్ వన్ అవర్ అంటే గంట తర్వాత తాగుతా అంటే ఆ విధంగా చెప్పిన నేను కాఫీ తాగినాం ఇంతకుముందే చెప్పడానికి వి హ్యాడ్ ఏ కాఫీ ఓకే వన్ అవర్ బ్యాక్ ఆర్ వన్ అవర్ ఎగో గంట క్రితమే కాఫీ తాగినామని చెప్పడానికి ఇది మరి మాకు కాఫీ అంటే ఇష్టం అనేది ఎలా చెప్పాలి ఇలా సింపుల్గా చెప్పండి సింపుల్ ప్రజెంట్లో వీ లైక్ కాఫీ దాట్స్ ఇట్ ఇది మనం సింపుల్ ప్రజెంట్ యొక్క ఇంటెన్షన్ ఓకే అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఆమె ఒక రైటర్ అనుకోండి షీఈ్ అ రైటర్ ఆమె ఏం చేస్తుంది స్టోరీస్ రాస్తుంది స్టోరీస్ రాయడం అనేది ఆమె ప్రొఫెషన్ రెగ్యులర్గా రాస్తుంది సో ప్రతిరోజు చేసే పని ఆమె ప్రొఫెషనల్గా చేసే పని అది కూడా ఎక్కడ చెప్తాం సింపుల్ ప్రజెంట్లోనే రైట్ అందుకే షీ రైట్స్ స్టోరీస్ అని నేను చెప్పడం జరిగింది షీ రైట్స్ స్టోరీస్ మనకి తెలుసు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా హీ షీ ఇట్ తర్వాత వర్బొస్తే ఎస్తో వస్తుంది మిగతా వాళ్ళతో అవసరం లేదు అని ఓకే అందుకే నేను షీ రైట్స్ స్టోరీస్ అని చెప్పడం జరిగింది ఆమె స్టోరీస్ రాస్తుంది అని అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అతను ఒక కథ రాసిండు అని చెప్పాలి అతను ఒక స్టోరీ రాశాడు ఎప్పుడు లాస్ట్ ఇయర్ రాశాడు అది ఫినిష్డ్ యాక్షన్ రాయడం అంటే రైట్ అనేది వర్బ్ నెంబర్ వన్ వర్బ్ నెంబర్ టూ ఏంటి అంటే రోట్ అతను రాశాడు పూర్తి చేశాడు వర్బ్ నెంబర్ టూ అయితే ఇక్కడ మనకు అది తెలియదు అనుకోండి వర్బ్ నెంబర్ టూ తెలియకపోతే హీ డిడ్ రైట్ ఎ స్టోరీ అని చెప్పొచ్చు హీ డిడ్ రైట్ ఎ స్టోరీ ఒకవేళ తెలిస్తే హీ రోట్ ఎ స్టోరీ రెండు కూడా సేమ్ మీనింగ్ హీ రోట్ ఎ స్టోరీ ఆర్ హీ డిడ్ రైట్ ఎ స్టోరీ అంటే అతను కథ రాసిండు అని చెప్పడం సింపుల్గా అయిపోయింది అది అయితే ఇక్కడ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ బుక్ రాస్తారు అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం నెక్స్ట్ ఇయర్ రాస్తారు అని చెప్పడానికి సింపుల్గా దే విల్ రైట్ ఎ బుక్ నెక్స్ట్ ఇయర్ దే విల్ రైట్ ఎ బుక్ నెక్స్ట్ ఇయర్ ఓకే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ అతనికి సాంగ్స్ అంటే ప్రేమిస్తాడు పాటల్ని ప్రేమిస్తాడు అది రెగ్యులర్గా జరిగే యాక్షన్ సో హీ లవ్స్ సాంగ్స్ అని చెప్పడం జరుగుతుంది ఓకే హీ లవ్స్ సాంగ్స్ అయితే అన్ఫార్చునేట్గా మన ట్రాలిఫిక్ యూనో సూపర్ సింగర్ ఎవరు మన బాలసుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం జరిగింది అయితే డెత్ డైడ్ లాంటి పదాలు ఉపయోగించకుండా చాలా సెన్సిటివ్గా చెప్పాలంటే ఏం చెప్తామంటే అవే పాస్డ్ అవే అంటే చనిపోవడం సో బాలసుబ్రహ్మణ్యం చనిపోయారు నిన్న అని చెప్పడానికి బాలు పాస్డ్ అవే ఎస్టర్డే బాలు పాస్డ్ అవే ఇస్టే బ్యాట్లింగ్ యునో విత్ కరోనా ఇన్ అదర్ డిసీజెస్ రైట్ ఈ విధంగా బాలు పాస్డ్ అవే అంటే బాలు చనిపోయారు అని అర్థం ఎప్పుడు నిన్న బాలు పాస్డ్ అవే ఎస్టర్డే నిన్న చనిపోయారు అంటే అది పూర్తయిన పని అందుకే పాస్డ్ అవే అనేది వర్బ నెంబర్ టూ ఒకవేళ తెలియలేదు అనుకోండి అప్పుడు ఏం చెప్తారు డిడ్ పాస్ అవే అని చెప్పండి డిడ్ పాస్ అవే సో చనిపోయాడు గతం కాబట్టి నిన్న చనిపోయారు కాబట్టి ఆ విధంగా అలాగే గవర్నమెంట్ నెక్స్ట్ వీక్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ అనుకుందాం అలాంటప్పుడు నెక్స్ట్ వీక్ అంటున్నా కాబట్టి విల్ గవర్నమెంట్ విల్ రిలీజ్ ద ఎలక్షన్ నోటిఫికేషన్ నెక్స్ట్ వీక్ గల గవర్నమెంట్ నెక్స్ట్ వీక్ ఎలక్షన్ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తుంది అని చెప్పడానికి ఫ్యూచర్లో ఈ విధంగా సో ఇదంతా ఓకే మనం పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం మరి నెగిటివ్ సెంటెన్సెస్ ఏ విధంగా చెప్పాలి నెగిటివ్ అంటే మనకు తెలుసు ఇప్పుడు నేను చేస్తా అంటే పాజిటివ్ నేను చెయ్యను అంటే నెగిటివ్ ఐ డోంట్ అయితే ఇక్కడ చూడండి నేను పేపర్ చదువుతా అంటే రీడ్ పేపర్ అంటాను నేను చదవను పేపర్ అంటే ఐ డోంట్ రీడ్ ద పేపర్ ఐ డోంట్ రీడ్ పేపర్ పేపర్ చదివే అలవాటు నాకు లేదు ఐ డోంట్ రీడ్ పేపర్ ఐ డోంట్ వాచ్ సీరియల్స్ మీరు చెప్తుంటారు కదా ఐ డోంట్ వాచ్ సీరియల్స్ ఈ డజెంట్ వాచ్ క్రికెట్ ఓకే సీ డజెంట్ వాచ్ మూవీస్ ఈ విధంగా చెప్పవచ్చు ఆమె సినిమాలు చూడదు అతను క్రికెట్ చూడు ఈ విధంగా చెప్పేటప్పుడు నాకు కాఫీ ఇష్టం ఉండదు ఐ డోంట్ లైక్ కాఫీ షీ డజెంట్ లైక్ క్రికెట్ ఆమె క్రికెట్ ఇష్టం ఉండదు ఐ డోంట్ లైక్ సీరియల్స్ నాకు సీరియల్స్ ఇష్టం ఉండదు సో సో మెనీ థింగ్స్ నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు అయితే ఐ వి యూ దే అయితే డోంట్ ఉపయోగించాలి హీ సీ ఇట్ అయితే డజెంట్ ఉపయోగించాలి వర్బ్ నెంబర్ వన్ మాత్రమే ఉంటుంది మిగతా ఏది లేదు ఇక్కడ చూడండి షీ ఐ డోంట్ రీడ్ వర్బ్ నెంబర్ వన్ పేపర్ ఓకే ఐ డోంట్ రీడ్ పేపర్ అంటే నేను పేపర్ చదవను ఇక్కడ షీ డజంట్ నో అంటే ఆమెకు తెలియదు సో ఈ విధంగా సెంటెన్సెస్ చెప్తాం మనం అయితే గతంలో నెగిటివ్ ఎట్లా చెప్పాలంటే చాలా ఈజీ ఏం లేదు ఓకే ఇక్కడ నేను బుక్ చదవలేదు నేను ఆ బుక్ చదవలేదు అని చెప్పాలనుకుంటున్నాను అట్లాంటి సిచ్యువేషన్లో గతంలో చెయ్యలేదు అని చెప్పడానికి డిడ్ నాట్ ఉపయోగిస్తే సరిపోతుంది చేశాను అంటే డిడ్ ప్లస్ వర్బ్ నెంబర్ వన్ లేదా వర్బ్ నెంబర్ టూ చెయ్యలేదు అంటే డిడ్ నాట్ తర్వాత వర్బ్ నెంబర్ వన్ మాత్రమే వస్తుంది ఐ డిడ్ నాట్ రీడ్ ద బుక్ ఐ డిడ్ నాట్ రీడ్ ద బుక్ అంటే నేను ఆ బుక్ చదవలేదు ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్లో వెంట మా టూ వస్తుంది బట్ నెగిటివ్ సెంటెన్స్లో వి వన్ మాత్రమే వస్తుంది అది పాస్ టెన్స్లో అయినా సరే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనవలు చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఐ డిడ్ నాట్ రెడ్ అని చదువుతాం ఐ డిడ్ నాట్ రెడ్ ద బుక్ అని చెప్తూ ఉంటారు అది తప్పు అలాగే ఇక్కడ షీ డిడ్ నాట్ టాక్ టు మీ అంటే ఆమె నాతో మాట్లాడలేదు అని అర్థం ఆమె నాతో మాట్లాడలే నేను ఫోన్ చేసినా కానీ ఆమె నాతో మాట్లాడలేదు అని షీ డిడ్ నాట్ టాక్ టు మీ అయితే దీన్ని మనం ఎలా మిస్టేక్స్ చేస్తారంటే షీ డిడ్ నాట్ టాక్ టు మీ టాక్ వర్బ్ నెంబర్ టూ ఉపయోగించే ప్రయత్నం చేస్తారు ఎట్టి పరిస్థితిలో కూడా చేయకండి ఓకే డిడ్ నాట్ తర్వాత వర్బ్ నెంబర్ వన్ మాత్రమే వస్తుంది చెయ్యలేదు అని చెప్పడానికి అది నేను భవిష్యత్తులో చెయ్యను అని చెప్పడానికి విల్ నాట్ ఉపయోగిస్తాం విల్ నాట్ కి కంట్రాక్షన్ షార్ట్ ఫామ్ ఏ వోంట్ గా రాయడం జరుగుతుంది ఇక్కడ ఓంట్ అంటే నథింగ్ బట్ ఏంటి ఇది వెల్ నాట్ అని చెప్పడం ఓకే ఇక్కడ నేను ఆ బుక్ కొనను ఐ వాంట్ బై దట్ బుక్ నేను ఆ బుక్ కొనను అని చెప్పడానికి ఐ వాంట్ బై దట్ బుక్ లేదా ఐ వాంట్ గో టు హైదరాబాద్ టుమారో నేను రేపు హైదరాబాద్కి వెళ్ళను ఐ వాంట్ అటెండ్ యువర్ మ్యారేజ్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ నేను నీ మ్యారేజ్కి మ్యారేజ్కి అటెండ్ కాను ఈ విధంగా ఐ వాంట్ డూ దట్ జాబ్ నేను ఆ జాబ్ చెయ్యను సో మెనీ ఎగ్జాంపుల్స్ నేను ఫ్యూచర్లో చెయ్యను ఆమె వెళ్ళదు అతను చెప్పడు ఈ విధంగా సెంటెన్సెస్ చెప్పినప్పుడు ఈ విధంగా టాక్ టు మీ ఆమె నాతో మాట్లాడదు ఫ్రమ్ టుమారో రేపటి నుండి ఆమె నాతో మాట్లాడదు ఈ విధంగా అంటే భవిష్యత్తులో చెయ్యను చేయలేము అని చెప్ చెయ్యము అని చెప్పినప్పుడు ఈ విధంగా మనం ఉపయోగించడం జరుగుతుంది సో నెగిటివ్ సెంటెన్సెస్ అన్నిట్లలో కూడా మీకు ఒక్కటి చెప్తున్న సింపుల్గా గుర్తుపెట్టుకోండి నెగిటివ్ సెంటెన్సెస్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి ఈ మూడు టెన్సెస్లో ఏ టెన్స్ అయినా సరే ఐ డోంట్ తర్వాత కానీ ఐ డిడ్ నాట్ తర్వాత కానీ ఐ విల్ నాట్ తర్వాత కానీ వచ్చేది వర్బ్ నెంబర్ వన్ మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ ఐ వుడ్ సే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ సింపుల్ ట్రిక్ యాజ్ వెల్ పాస్ టెన్స్లో అయితే సారీ మొత్తం త్రీ టెన్సెస్లో కూడా నెగటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు వర్బ్ నెంబర్ వన్ మాత్రమే వస్తుంది అది డోంట్ తర్వాత కావచ్చు డజ్ నాట్ తర్వాత కావచ్చు డిడ్ నాట్ తర్వాత కావచ్చు విల్ నాట్ తర్వాత కావచ్చు సింపుల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకే అలాగే క్వశ్చన్ మేకింగ్ చూద్దాం ఇక్కడ నువ్వు ఇంగ్ మీరు ఇంగ్లీష్ చెప్తారా అనే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతామంటే అది రెగ్యులర్ యాక్టివిటీ ఒక ప్రొఫెషన్కి సంబంధించింది కాబట్టి డూ యూ టీచ్ ఇంగ్లీష్ అని సింపుల్ ప్రజెంట్లోనే అడగాలి మీరు కాబట్టి యు యూతో మనం డూ మాత్రమే అయితే క్వశ్చన్ మేకింగ్ అప్పుడు ఏం చెప్పాము డూ డస్ అయినా డిడ్ అయినా విల్ అయినా సబ్జెక్ట్కి ముందు పెట్టాలి సబ్జెక్ట్కి ముందు రాయాలి అందుకే నేను ఏం చేస్తున్నా ఈ డూతో డూ యూ టీచ్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ చెప్తారా అనేది క్వశ్చన్ అవును నేను చెప్తాను అంటే ఎస్ ఐ డూ అని నేను రెస్పాన్స్ ఇస్తాను ఓకే అదేవిధంగా వాట్ యు డూ ఇన్ యువర్ ఫ్రీ టైం ఇది డబుల్ హెచ్ క్వశ్చన్ మీకు గుర్తు గుర్తుండి ఉంటుంది హెచ్ ఫామ్ ఎప్పుడైనా కూడా డూకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి ముందు యాడ్ చేయాలి వాట్ డూ యు డూ ఇన్ యువర్ ఫ్రీ టైం అంటే మీ ఫ్రీ టైంలో ఏం చేస్తారు అనే క్వశ్చన్ కూడా మనం ఈ విధంగానే సింపుల్ ఫార్మాట్ ఫార్మాట్లో అడగాలి దెన్ డోంట్ యు లైక్ కాఫీ మీకు కాఫీ ఇష్టం ఉండదా ఈ విధంగా ఓకే అదే విధంగా వై డోంట్ యు లైక్ ఇట్ మీకు ఎందుకు ఇష్టం ఉండదు వై యూ లైక్ ఇట్ నెగిటివ్ క్వశ్చన్ ఇది కూడా నెగిటివ్ క్వశ్చన్ డోంట్ యు లైక్ అంటే ఇష్టం లేదా డూ యూ లైక్ ఇష్టం ఉందా డోంట్ యు లైక్ ఇష్టం లేదా డూ యూ నో నీకు తెలుసా డోంట్ యు నో నీకు తెలియదా ఈ విధంగా అడిగేటప్పుడు సో ఇది నెగిటివ్ క్వశ్చన్ అదేవిధంగా నెగిటివ్లో కూడా మనం హెచ్ క్వశ్చన్స్ అడగవచ్చు సో ఇక్కడ వై డోంట్ లైక్ ఇట్ నీకు ఎందుకు ఇష్టం లేదు ఓకే డీంట్ యూ సారీ డోంట్ యు లైక్ ఇట్ నీకు నీకు ఇష్టం లేదా ఈ విధంగా మనం క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో క్వశ్చన్ మేకింగ్ లెట్స్ గో టు ద సింపుల్ పాస్ట్ ఇక్కడ డిడ్ యూ హ్యావ్ కాఫీ అంటే కాఫీ తాగినవా పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్తో క్వశ్చన్ చేస్తాం ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్ మనం ఏదైతే ఉపయోగిస్తామో దాంతోనే క్వశ్చన్ చేస్తాం అతను నేను చేస్తాను అంటే ఐ డూ అతను చేస్తాడు అంటే ఈ డస్ క్వశ్చన్ మేకింగ్లో ఇవే కదా ఉపయోగించింది ఈ విధంగా ఓకే అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా తీసుకోవచ్చు ఏంటి అంటే డస్ లైక్ బుక్స్ ఆమెకి బుక్స్ ఇష్టమా డీ లైక్ బుక్స్ ఓకే వాట్ డస్ యూ లైక్ ఆమెకి ఏమి ఇష్టం ఈ విధంగా సో ఐవి యూదే అయితే డూతో క్వశ్చన్ చేయండి హీసీ హిట్ అయితే డస్తో క్వశ్చన్ చేయండి అది సింపుల్ ప్రజెంటెన్స్లో ఓకే ఇక్కడికి వస్తే పాస్ టెన్స్ గతంలో అయిపోయిన విషయాలు నువ్వు వెళ్ళినవాను పోయిన వాను చెప్పినవాను తిన్నవాను తాగినవా అని అడగాలంటే సింపుల్గా డిడ్ డిడ్ తర్వాత వర్బ్ నెంబర్ వన్ క్వశ్చన్ మేకింగ్ లో కూడా వర్బ్ నెంబర్ వన్ మాత్రమే వస్తుంది గుర్తుపెట్టుకోండి మూడు లో మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి డూతో అడుగుతారా డజ్తో అడుగుతారా డిడ్తోనా విల్తోనా ఏ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా అందులో వర్బ్ నెంబర్ వన్ మాత్రమే వస్తుంది ఇది ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిడ్ యూ హ్యావ్ కాఫీ అంటే కాఫీ తాగినవా అవును తాగిన అంటే ఎస్ ఐ డిడ్ అని చెప్తాను ఓకే అదేవిధంగా వేర్ డిడ్ యు గో ఎస్టర్డే నిన్న నువ్వు ఎక్కడికి పోయినావు అని అడగడానికి డబుల్ హెచ్ క్వశ్చన్ డిడ్ కి ముందు వేర్ యాడ్ చేసిన వేర్ అంటే ఎక్కడా అని అర్థం ఇక్కడ డిడ్ యూ గో టు హైదరాబాద్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు హైదరాబాద్ పోయినవా అని అర్థం అయితే వేర్ డిడ్ యు గో ఎస్టర్డే అంటే నిన్న నువ్వు ఎక్కడికి పోయినావు అని అర్థం అప్పుడు ఫుల్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఐ వెంట టు హైదరాబాద్ ఎస్టర్డే వెల్ అదేవిధంగా ఇక్కడ కూడా నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది కదా ఏంటి డిడెంట్ సి వాచ్ ద మూవీ అంటే ఆమె ఆ మూవీ చూడలేదా నువ్వు ఆ మూవీ చూడలేదా అంటే డింట్ యూ వాచ్ దట్ మూవీ దీన్ని మనం ప్రొనౌన్సియేషన్ లో డింట్ అని చెప్పడం జరుగుతుంది డిడెంట్ కంటే కూడా డింట్ సో అప్పుడు మనం ఏ విధంగా అడుగుతామంటే డింట్ యూ వాచ్ ద మూవీ నువ్వు ఆ మూవీ చూడలేదా డింట్ సి గో ఆమె వెళ్ళలేదా డింట్ యూ సే నువ్వు చెప్పలేదా డింట్ యూ ఈట్ నువ్వు తినలేదా సో మెనీ క్వశ్చన్స్ యూ కెన్ ప్రాక్టీస్ ఓకే ఈ విధంగా అయితే ఇక్కడ నువ్వు ఎందుకు రాలేదు క్లాస్కి అని అడిగేటప్పుడు వై డింట్ యూ కమ్ టు క్లాస్ ఎస్టర్డే వై డింట్ యూ కమ్ టు క్లాస్ ఎస్టర్డే వై డింట్ యూ లిఫ్ట్ మై ఫోన్ నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు వై డి యూ సెండ్ మీ ద మెసేజ్ నా నాకు ఆ మెసేజ్ ఎందుకు పంపలేదు సో మెనీ క్వశ్చన్స్ ఈ విధంగా అడగవచ్చు ఓకే ఇవన్నీ కూడా నేను మ్యాప్ రూపంలో ఇస్తాను అది చాలా ఈజీగా గుర్తుండిపోతుంది ఎనివే మీరు కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఫ్యూచర్లో క్వశ్చన్ మేకింగ్ ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో విల్ వెల్ తీసుకొచ్చి ఈ పర్సన్ ముందు రాస్తే విల్ యూ గో టు యుఎస్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీరు యుఎస్కి వెళ్తారా వెళ్తావా ఓకే విల్ యూ గో టు యుఎస్ నెక్స్ట్ ఇయర్ అయితే వాట్ విల్ యూ డూ దేర్ అక్కడ ఏం చేస్తావు యుఎస్కి వెళ్తావా అని అడిగినప్పుడు విల్ యూ గో టు యుఎస్ నెక్స్ట్ ఇయర్ అని అడుగుతున్నాం అయితే హెచ్ క్వశ్చన్ ఏ విధంగా నువ్వు ఏం చేస్తావు యుఎస్లో అని అడిగినప్పుడు వాట్ విల్ యూ డూ దేర్ అంటే ఐ విల్ డూ సమ్ జాబ్ ఇన్ యూఎస్ యుఎస్లో నేను జాబ్ చేస్తా అని చెప్పడానికి ఓకే ఇట్లా అయితే వాంట్ యూ హెల్ప్ మీ నాకు హెల్ప్ చేయవా ఇది నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నా విల్ యూ హెల్ప్ మీ అంటే నాకు హెల్ప్ చేస్తావా అని నాకు సాయం చేస్తావా విల్ యూ హెల్ప్ మీ ఓకే నాకు సాయం చెయ్యవా అంటే వాంట్ యూ హెల్ప్ మీ ఈ విధంగా వాంట్ యూ హెల్ప్ మీ అయితే ఎందుకు చేయవు అంటే వై వాంట్ యు హెల్ప్ మీ నాకు ఎందుకు సాయం చేయవు అంటే వై వాంట్ యూ హెల్ప్ మీ అని చెప్పడం జరుగుతుంది ఎందుకు కలవవు అంటే వై వాంట్ మీట్ మీ నన్ను ఎందుకు కలవవు నువ్వు అంటే వై వాంట్ యూ మీట్ మీ సో గైస్ ఈ విధంగా ప్రతిరోజు చే చేస్తాను ప్రతిరోజు చేయను అని చెప్పడానికి ఇది వెల్ ఓకే ప్రతిరోజు చేస్తావా ప్రతిరోజు చేయవా అని అడగడానికి ఇది ఓకే ఇక్కడ గతంలో చేశాను గతంలో చేయలేదు అని చెప్పడానికి గతంలో చేసావా గతంలో చేయలేదా అని అడగడానికి ఇది ఇక్కడ భవిష్యత్తులో చేస్తా భవిష్యత్తులో చెయ్యను అని చెప్పడానికి భవిష్యత్తులో చేస్తావా భవిష్యత్తులో చెయ్యవా అని చెప్పడానికి ఇది ఇది మనం సింపుల్గా చెప్పాలంటే త్రీ టెన్సెస్